మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు. ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్ గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబాల్లో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని. ఒక డైలాగ్ ఉంది, చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముల మీద ఎంత ప్రేమ ఎంత పిచ్చో లేకపోతే ఇంక ఏదైనా అనుకోండి, అది ఎలా దాన్ని ఒక ఒక దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్ ఎలాగే ఎంత ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే, నేను ఒకే ఒక సీన్ వాల్టర్ మీరేలా ఉంది, అది వాళ్ళ తమ్ముళ్ళు కాకపోతే ఆయన కామ్గా ఉన్నారు. బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఇంక ఎవరైనా అనుంటే ఏమయ్యేది, అది ఆయన తమ్ముడు రవి కాబట్టి ఆయనకి తమ్ముల మీద ఉన్న ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏదైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అనగలరు ఆయన. మామూలుగా చిరంజీవి గారు బాగా క్వైట్గా ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఆయన క్వైట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం, ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత మేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇతరులకి ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం, మేమందరం ఉన్నాం క్వైట్గానే చెప్తున్నాం మేము క్వైట్గా ఉండమని. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.